హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు వచ్చేసి చిన్న సింపుల్ టిప్ అయితే ఒకటి ఉందండి మన ఛానల్స్ వచ్చేసి. ఈరోజు ఏంటంటే బ్లౌజ్ బ్యాక్ కట్టే థ్రెడ్స్ ఉంటాయి కదండి, వెనక కట్టే బొందులు ఉంటాయి కదా, ఆ బొందులు ఏంటంటే బయటికి కనపడకుండా బొందుల్ని విత్ లోడింగ్ చేసుకుని ఎలా కుట్టాలనే దాని గురించి అయితే చిన్న సింపుల్ టిప్ అయితే ఒకటి ఉంటుంది అనమాట మన ఈరోజు వచ్చేసి. ఓకేనా, అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నా షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వచ్చేసి మనం బొందు ఎలా కుట్టుకోవాలి. బొందు అంటే మనకి అర్థం గుర్తొస్తుంది, మామూలు వాటికైతే మనం బయటికి కచ్చాపచ్చానో కనబడేటట్టు అది ఎలానో కుట్టేస్తూ ఉంటాము, కానీ మగ్గం వరకు దగ్గరికి కంప్యూటర్ వరకు దగ్గరికి వచ్చేసరికి మనకు సూదులు ఇరుగుతాయో పూసలు పగిలిపోతాయో, అసలు చేత్తో కుడదామా, ఇది స్టాండర్డ్గా ఉండదు, అసలు ఏం చేయాలనేది అర్థం కాదు. అయితే మనం ఏం చేస్తూ ఉంటాము, ఎలాగో అలాగో వేస్తాము, కానీ అది ఏమవుతుంది, ఊడిపోవడము, పైకి గలీజ్గా కనబడము జరుగుతూ ఉంటుంది. ఇది చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది అటో ఇటు మనం కష్టపడి పూసలు పోకుండా దీన్ని ఎలానో మనం పూసల పక్కనో అటువైపు ఇటువైపు మనం వేస్తూ ఉంటాము. ఇలా వేసి దీన్ని ఏం చేస్తాము, మనం అటో ఇటు దీన్ని తీస్తాము. తీసిన తర్వాత తీరా మనం మళ్ళీ ఇటు వెనక్కి చూస్తే ఇలా కచ్చాపచ్చాగా మనకి ఈ యొక్క కాజా ఇవి బొందులు అనేవి కనబడుతూ ఉంటాయి. ఇది కరెక్టా, మనకి ఇది కరెక్ట్ కాదు. ఇలా కాకుండా ఫస్టే మనం ఏం చేయాలంటే, నేను చూపిస్తాను చూడండి మీకు, ఫస్టే మనం ఆల్రెడీ లైనింగ్కి మనం వేసేసుకోవాలన్నమాట. లైనింగ్కి వేసుకోవాలంటే ఎలా, నేను అదే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా కుట్టుకుంటే మనకి ఇలా పైకి కనబడుతూ ఉంటుంది. అలా కాకుండా మనం లైనింగ్కే ఈ బొందుని వేసుకోవాలన్నమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేసి మగ్గం వరకు వాటికి మనం వేయాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే, ఆ మగ్గం వరకు నెక్కు రౌండ్గా ఉంటే దాని లెవెల్లో మనం కట్ చేసేసి ఫస్టే వచ్చేసి మనం దీన్ని ఇలా వేసుకోవాలి. ఒకవేళ ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకొని ఫస్టే దీన్ని మనం కుట్టుకున్నాం అనుకోండి, పాదమన్న కుట్టుకొని ఇది రివర్స్ లోనకు పెట్టేసి మనం తిప్పి వేసుకునేసరికి పైకి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇది కట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. అలా కాకుండా మామూలు జాకెట్లకి మనం మొత్తం కుట్టుకున్న తర్వాత నెక్కు వేస్తాం చూడండి. ఇక్కడ నెక్కు వేసేదానికంటే ముందే దీన్ని మనం పెట్టేసి ఒక టాకా వేసుకుని ఆ క్రాస్ ముక్క నెక్కుని మనం ఏం చేయాలంటే దీని మీద నుంచి పాదం మన కుట్టు పెట్టేసి మనం కుట్టేసుకొని ఇక్కడ రఫ్ చేసుకొని దీన్ని మన చేతి పనిలాగా మనం ఇలా చేసుకుంటే ఈజీగా మనకి ఇది లోడ్ అయిపోతుంది. చూడడానికి కూడా చాలా లుక్గా ఉంటుంది. లోన వైపు కూడా ఇక్కడ పై వైపుకి మనకు చేతి పని పట్టి వస్తుంది, లోన వైపుకి ఇది వస్తుంది. చూసారు కదా, ఈరోజు మనం బొందు బయటికి కనబడకుండా ఎంత చిన్న సింపుల్ టిప్ నేర్చుకున్నాము. ఒకవేళ ఇది అర్థమైతే మీకు అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే ఇది వేసి చూపించడానికి ఇంకో ఛాన్స్ నాకు అడగండి, ఖచ్చితంగా నేను వేసి చూపిస్తాను. ఓకేనా, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మంచి కామెంట్ చేయండి. అలాగే మా చిన్న ఛానల్ బాలు టైలర్స్లో ఈ యొక్క జనవరి నుంచి స్టార్టింగ్ నుంచి మేము క్లాసులు స్టార్ట్ చేసాం. అసలు రాని వాళ్ళకి, మిషన్ తొక్కడం రాని వాళ్ళకు కూడా పూర్తిగా డీటెయిల్స్తో ఈజీగా నేను నేర్పిస్తున్నానండి. దాంట్లోకి వచ్చి బాలు టైలర్స్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు టైలరింగ్లో ఏ లోటు అయినా కూడా తీరుతుంది. ఓకేనా.